ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే బేసన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా ఇన్స్టెంట్గా అయిపోయే వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా టేస్టీగా చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ కోసం వచ్చేసి ముందుగా ఒక ప్యాన్లో కరిగించి పెట్టుకున్న ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. సో ఈ శనగపిండిని మనం జల్లించుకోవాలన్నమాట. సో జల్లించుకోవడం వల్ల ఏంటంటే లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. జల్లించుకోకుండా వేసుకున్నారంటే సో ఎక్కడికక్కడ ఉండలు అనేవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా జల్లించుకున్న ఈ శనగపిండిని మనం నెయ్యిలో బాగా కలిసిపోయేంత వరకు బాగా ఈ విధంగా గంటెతోటి మ్యాష్ చేస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లడ్డు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా ఇలా చేయడం వల్ల టేస్టీగా కూడా ఉంటుంది. సో ఎక్కడ కూడా ఆపకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉన్నారంటే సో ఆ ఫ్లేవర్ అనేది మాడిపోకుండా, మాడిపోతే ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మాడిపోనివ్వకుండా దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఇది ఇప్పుడు కొంచెం పొడి పొడిలాడుతూ ఉంది. ఇలా వేయించుకుంటూ ఉన్న కొద్దీ ఒక 5 నిమిషాలకి ఈ పిండిలో నుంచి మనం నెయ్యి వేసాం కదా, సో ఆ నెయ్యి అనేది ఆ పిండి అనేది కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో చూసారు కదా, ఇందాకడికి ఇప్పటికి కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది. నెయ్యి అనేది కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ స్టేజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత మీరు చూసారంటే అది ఇంకొంచెం నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, చాలా వరకు రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఈ టెక్స్చర్ అనేది కరెక్ట్గా ఉన్నట్లు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా నెయ్యి అనేది ఇలా వదులుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం టైట్ అవుతుందన్నమాట, గట్టిపడుతుంది. సో దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. సో చూసారు కదా, ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. సో ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. సో ఇందులో మనం ఇప్పుడు స్వీట్నెస్ కోసం పంచదార యాడ్ చేసుకోవాలి. సో ఇందులో నేను ఒక అరకప్పు వరకు పంచదారని కాదు పంచదార పౌడర్ని యాడ్ చేశాను. సో ఈ పంచదార పౌడర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ వేడిగా ఉన్నప్పుడు కానీ అసలు కలపొద్దు. సో ఆ వేడిలో ఉన్నప్పుడు కలిపారంటే ఈ పంచదార కరిగిపోయి ఆ పిండి అనేది ఇంకా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చల్లారిపోయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం 1-2 ఇలాచీలను దంచి వేసాను. ఇలా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చేతితోటి బాగా పిసుకుతున్నట్లుగా కలుపుకోవాలి. ఒక మనం చపాతీ పిండి ఉంటుంది కదా, సో ఆ ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని మనం అన్నిటినీ కూడా లడ్డూల్లా చుట్టుకోవాలి. సో మనం చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల ఏంటంటే లడ్డు అనేది పైకి షైనింగ్గా సాఫ్ట్గా వస్తుందన్నమాట, ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి రాకుండా. అన్నిటినీ కూడా ఈ విధంగా చుట్టుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన బేసన్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. సో చాక్లెట్ పౌడర్ తోటి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి చాలా టేస్టీగా సాఫ్ట్గా స్పంజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో స్వీట్ షాప్ స్టైల్లో ఎలా పర్ఫెక్ట్గా చేస్తారో అంతే పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ టిప్స్ తోటి అలాగే మెజర్మెంట్స్ తోటి క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మనం కౌంటర్ టాప్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 3 కప్పుల పంచదార తీసుకోవాలి. సో 3 కప్పుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. సో కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే 2.5 కప్స్ తీసుకోండి. అలాగే 3 కప్పుల వాటర్ కూడా పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక విస్కర్ తీసుకొని విస్కర్ తోటి ఎక్కడ కూడా లంప్స్ అనేవి గడ్డలు అనేవి లేకుండా మొత్తం కూడా వాటర్లో కలిసిపోయేలాగా ఆ పౌడర్ వాటర్ అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. సో లంప్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవ్వకూడదు, మొత్తం కలిసిపోయిన తర్వాత మాత్రమే మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. సో ఇప్పుడు కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని
ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి మనము బాగా కుక్ చేసుకోవాలి. సో ఇది కుక్ అయ్యేటప్పుడు మనం దీన్ని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. సో ఇప్పుడు చూసారు కదా స్పాచ్లాకి కొంచెం కొంచెంగా ఈ హల్వా అనేది రెడీ అవుతుంది, అది కొంచెము స్టిక్కీగా అంటుకుంటుంది కదా. సో ఇలా అవుతుంటుంది అన్నమాట. సో ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూసారంటే ఇది హల్వా అనేది దగ్గర దగ్గరగా రెడీ అవుతూ ఉంది. సో మనం నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలి. మనం కలపకుండా ఆపాము అంటే అది ప్యాన్కి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా కలుపుకుంటూ ఉన్నామంటే సో అది మొత్తం సిల్కీ టెక్స్చర్లోకి వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. మనం కలపకుండా ఉంచేసామంటే సో అది గడ్డలు గడ్డలుగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాంటి ప్రాసెస్ చేసేటప్పుడు, ఇలాంటి హల్వా చేసేటప్పుడు మీరు ఎక్కువ నాన్ స్టిక్ ప్యాన్ని యూస్ చేశారంటే హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తం కూడా హల్వా అనేది పీల్చుకుంటుంది. ఈ నెయ్యి వేసిన తర్వాత కూడా మనం దీన్ని నాన్ స్టాప్గా కలుపుకుంటూ నెయ్యి అంతా పీల్చుకునేదాకా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే సో నెయ్యి అనేది హల్వా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మళ్ళీ ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ హల్వాలో నెయ్యి అనేది ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ నెయ్యి వేయడం వల్ల ఇంకొక హెల్ప్ ఏంటంటే సో హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నెయ్యి కొంచెం ఇంకొంచెం అబ్జర్వ్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ అనేది వెనిలా ఫ్లేవర్ యాడ్ చేసాం కాబట్టి వెనిలా ఫ్లేవర్తో బాగుంటుంది. సో మనకి ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కూడా కావాలి అనుకుంటే కనుక ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే సో హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంది, ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. బట్ ఈ స్టేజ్లో మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా, మీకు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు, తర్బూజా గింజలు, పుచ్చ గింజలు, సో ఇలా ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా హల్వాలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని హల్వా అనేది సపరేట్ అయ్యేంత వరకు హల్వా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూసారంటే ఇది హల్వా అనేది కంప్లీట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే మన హల్వా అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్లు. ఇంకొక 2 నిమిషాల తర్వాత చూసారంటే సో హల్వా అనేది కంప్లీట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఒక గ్లాసీ టెక్స్చర్ తోటి షైనింగ్గా ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఈ ప్యాన్ సపరేట్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు హల్వా అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఏదో ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఈ హల్వాని మనము ఈ కంటైనర్లోకి తీసేసుకోవాలి. సో మనం పీసెస్ టైప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో ఉన్న ఏదో ఒక కంటైనర్ తీసుకోవచ్చు, లేదా బాక్స్ తీసుకోవచ్చు, లేదు మనకి హల్వా టైప్లో కావాలి అనుకుంటే కనుక సో అలానే తీసేసుకోవచ్చు. ఇలా హల్వాని మొత్తం కూడా ఒక బాక్స్లోకి తీసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఈవెన్గా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక స్పూన్కి కొంచెం ఘీ అప్లై చేసి మనము దీన్ని స్పూన్ తోటి ప్రెస్ చేస్తూ మనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నామంటే సో అది స్పూన్కి అంటుకోకుండా ఉంటుంది, అలాగే మొత్తం కూడా హల్వా అనేది మొత్తం బాక్స్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఈవెన్గా మొత్తం పైన ఈవెన్గా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా ఒక 1/2 అవర్ చల్లారనివ్వాలి. సో అప్పుడు ఈ హల్వా అనేది కొంచెం గట్టి పడుతుంది, మనం తర్వాత ఇది పీసెస్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ తీసుకొని
ప్లేట్ లో రివర్స్ చేసి ట్యాప్ చేస్తే సో ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా మనం ఫస్ట్ మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి బాక్స్ కి, సో ఇలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మనకి ఎలాంటి షేప్స్ లో కావాలంటే అలాంటి షేప్స్ లో మనం దీన్ని పీసెస్ లా కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇంతే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మనం మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్ గా చేసాము అంటే సో హల్వా అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట స్వీట్ షాప్ లో కొనే పని లేకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలాంటి ఫంక్షన్స్లో అయినా సరే, ఎలాంటి అకేషన్స్లో కూడా మనం ఈజీగా ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు వీడియోలో రాఖీ స్పెషల్గా ఒక స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా ఈజీగా ఓన్లీ జస్ట్ 10 మినిట్స్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా కడాయి తీసుకొని కడాయిలో 1-2 కప్పుల డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి తురుము అనేది మీకు అవైలబుల్గా లేకపోతే పచ్చి కొబ్బరిని మనం పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ని మనం గ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసి మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నా కూడా అది కూడా వాటర్ యాడ్ చేయకుండా మెత్తని ఈ విధంగా పౌడర్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. కాకపోతే పచ్చి కొబ్బరి తురుములో మనం కొంచెం తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో మనం రాఖీ స్పెషల్గా చేస్తున్నాం, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోవాలనుకుంటే మీ ఎండు కొబ్బరి తురుముని మీరు ప్రిఫర్ చేయండి. సో దీన్ని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మనం దీన్ని ఎండు కొబ్బరి తురుముని మనం 2 కప్పులు తీసుకోవాలి. సో నేను కరెక్ట్ మెజర్మెంట్తో చెప్తున్నాను. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పాలు, చిక్కని పాలు తీసుకోండి. సో పాలు చిక్కగా ఉంటే స్వీట్కి కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ పాలు వేసాం కదా, ఈ పాలల్లో మన ఈ కొబ్బరి తురుము అనేది మంచిగా ఉడికి మొత్తం దగ్గరికి రావాలి. పాలు అనేవి ఏమీ లేకుండా ఉండేంత వరకు బాగా కలుపుకుంటూ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడాను మీరు సిమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. సో హైలో చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక 1 కప్పు పంచదార వేసుకోవాలి. సో 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో మెజర్మెంట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. 2 కప్పుల కొబ్బరి తురుము, 1 కప్పు పాలు, 1 కప్పు పంచదార. సో ఇప్పుడు మనం పంచదార అంతా కరిగిపోయి కొంచెం వాటరీగా అయింది కదా, సో ఈ పంచదార కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా లేకుండా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. సో చూసారు కదా, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఈ నెయ్యి అంతా పీల్చుకునేంత వరకు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. సో మన నెయ్యి వేయడం వల్ల ఈ హల్వా అనేది మనం కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, ప్యాన్ అంతా నీట్గా ఏమీ అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఈ పిండిని మనం కొంచెంగా తీసుకొని మనం చేతిలో తీసుకొని రౌండ్ బాల్ లాగా చేస్తే సో ఇలా రావాలి. ఇలా వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఈ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఫైనల్గా ఇంకొంచెం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులో 1 పావు భాగం అంతా మనం తీసి సపరేట్గా మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం 2 కలర్స్లో చేస్తున్నాం కాబట్టి లడ్డు అనేది మనం 1 పావు అంతా ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ నేనైతే నేను గ్రీన్ కలర్ అవైలబుల్ ఉందని చెప్పేసి నేను గ్రీన్ తీసుకున్నాను. సో ఈ గ్రీన్ కలర్ మొత్తం కూడా
ఎక్కడ వైట్ అనేది లేకుండా మొత్తం గ్రీన్ కలర్ బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని చల్లార్చుకోవాలి. మీరు ఇందులో టేస్ట్ కోసం కావాలి అంటే ఇలాచి పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, లేదా రోజ్ వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వైట్ పార్ట్ని మనం కొంచెం బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇందులో మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను బాదం పప్పుని సన్నగా కట్ చేసి వేసుకున్నాను, మీరు కావాలంటే జీడిపప్పు పిస్తా పప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. సో మనం దీన్ని కలుపుకొని చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ సైజు ఉంటే సరిపోతుంది. మనం ఇది మన మిడిల్లో పెడతాం కాబట్టి చిన్నగా బాల్ కానీ చేసుకోవాలి. సో అన్నిటిని కూడా ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ యాడ్ చేసిన దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని కొంచెం పెద్ద సైజు బౌల్ లాగా తీసుకొని మనం దీన్ని బౌల్ లాగా చేయకుండా మనం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. సో ఇలా చేసిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న వైట్ బౌల్ని మనం మిడిల్లో పెట్టేసుకొని మన సైడ్స్ నుంచి మొత్తం క్లోజ్ చేసి మనం బౌల్ లాగా చేసామంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనం బౌల్ లాగా చేసి పెట్టుకోవాలి. సో ఈ స్వీట్ అనేది మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జస్ట్ 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. మనం రాఖీ స్పెషల్గా చేస్తున్నాము. సో మనం బయట ఎక్కడ కూడా మనం బయటికి వెళ్ళి కొనే అంత ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మనం మొత్తం కరోనా టైం అయిపోయేసరికి మనం ఎక్కడ కొనాలన్నా కానీ కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. సో అలా కాకుండా ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకుంటే సో హెల్త్కి హెల్త్గా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి, స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నిటినీ కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. సో ఈ బాల్స్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే మన హ్యాండ్స్కి కంపల్సరీ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని చేసి పెట్టుకోవాలి. చేసిన తర్వాత ఈ బాల్స్ని మనం కొంచెం వేరొక ప్లేట్లో కొద్దిగా కొబ్బరి పొడి వేసి మనం కొబ్బరి పొడిలో మనం ఈ విధంగా రోల్ చేసుకుంటే సో కొంచెం డెకరేటివ్గా ఉంటుంది. అలాగే స్వీట్ షాప్ స్టైల్లో మనం స్వీట్స్ చూస్తాం కదా, సో ఎలా ఉంటాయో అలా ఉంటుంది. సో చూడడానికి బాగుంటుంది. అన్నిటినీ కూడా ఈ విధంగా కొబ్బరి పొడిలో రోల్ చేసుకొని మనం డెకరేట్ చేసుకుంటే సో ఎంతో ఈజీ అయిన టేస్టీగా ఉండే కోకోనట్ స్వీట్ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉందో. రోజ్ సిరప్ తోటి హల్వా అన్నమాట. సో రోజ్ సిరప్ తోటి కరాచీ హల్వా. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా పాటిస్తే చక్కగా చాలా టేస్టీగా స్పంజీగా సాఫ్ట్గా డెలీషియస్గా వస్తుంది అన్నమాట. సో మనం దీన్ని ఎక్కడ కూడా మెజర్మెంట్స్ అనేవి స్కిప్ చేయకుండా మనం పర్ఫెక్ట్గా పాటిస్తూ చేస్తే చాలా బాగా వస్తుంది.
ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అన్నమాట. సో ఇలాంటి స్పంజీ రోజ్ సిరప్ తోటి కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 3 కప్పుల వరకు రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి. సో మీరు రోజ్ సిరప్ అనేది ఎలాంటి బ్రాండ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, లేదా హోమ్ మేడ్గా చేసుకున్న రోజ్ సిరప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా 3 కప్పుల వరకు రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే మెజర్ చేస్తున్నారో అన్నీ కూడా అదే కప్తో చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు 3 కప్పుల రోజ్ సిరప్ తర్వాత 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1.25 కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో ఈ రెసిపీకి దాదాపు 1/4 కప్పు వరకు నెయ్యి పడుతుంది. ఇప్పుడు 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు అనేది ఎక్కువ వేయొద్దు, మనము ఆ స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం మాత్రమే మనం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి. సో జస్ట్ 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 విస్కర్ తీసుకొని మనం ఆ కార్న్ఫ్లోర్ రోజ్ సిరప్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం దీన్ని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు 1 పాన్ తీసుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఈ సిరప్ని కలుపుకొని మనం పాన్లో వేసుకోవాలి. సో మనం ఈ రెసిపీలో ఎక్కడ కూడా మనం షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోజ్ సిరప్లోనే మనకి కావాల్సినంత షుగర్ ఉంటుంది కాబట్టి. మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తే అది ఓవర్ స్వీట్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కడ కూడా పంచదార యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కలుపుకుంటూ మన హల్వా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ హల్వాకి మాత్రం కంపల్సరీగా నాన్ స్టాప్గా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మొత్తం కూడా అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో అడుగంటితే ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ హల్వా చేసేటప్పుడు మాత్రం దగ్గరే ఉండి జాగ్రత్తగా కలుపుకుంటూ హల్వా ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు చూసినట్లయితే ఇప్పుడే కొంచెంగా 5 మినిట్స్ తర్వాత హల్వా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, చూసారు కదా. సో ఇలా వస్తే ఇది ఉండలు కడుతుంది అని అనుకోకండి. సో అది హల్వా ప్రాసెస్లో 1st స్టేజ్ అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా కంటిన్యూ కలుపుతూ ఉంటే ఈ విధంగా మొత్తం కూడా దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా దగ్గరగా సిల్కీ టెక్స్చర్గా వచ్చేంత వరకు బాగా కంటిన్యూ కలుపుకుంటూనే ఉండాలి. సో ఇది ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు హల్వా అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్లు. సో ఇలా దగ్గర పడ్డాక 5 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండండి. ఇలా కంప్లీట్గా మొత్తం కూడా ఈ విధంగా సిల్కీ టెక్స్చర్ లాగా ఎక్కడ కూడా ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా ఈ విధంగా ఉంటే హల్వాకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట టెక్స్చర్ అనేది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 2 పెద్ద టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. అంటే ఇది దాదాపు 1/4 కప్పు వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడే మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసి కలుపుకున్నాను. మీరు కావాలనుకుంటే వాల్నట్స్, అలాగే మిగతా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఖర్జూరం సన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు. ఖర్బూజా గింజలు, అలాగే గసగసాలు ఇవి ఏవైనా సరే వేసుకోవచ్చు. సో చాలా బాగుంటాయి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక మరొకసారి కంటిన్యూగా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో మీరు ఎప్పుడైతే నెయ్యి వేస్తారో అప్పటి నుంచి అది దగ్గర ఇంకా బాగా దగ్గరగా అయ్యి ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఎప్పటి వరకు చేయాలి అంటే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి, దట్టు నూనె అనేది కూడా మనం సైడ్ నుంచి రిలీజ్ అవ్వాలి. సో అప్పుడు హల్వా అనేది పర్ఫెక్ట్ స్టేజ్లో మనము కరెక్ట్గా ఉన్నట్లు అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే సైడ్స్ అది నెయ్యి అనేది రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇది హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. సో మనము వేరే కంటైనర్లకు తీసుకోవడానికి కూడా ఈ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా అది అతకట్లేదు. ఇప్పుడు 1 పాన్ తీసుకొని దానికి నెయ్యి గ్రీజ్ చేసేసి ఈ హల్వాని మొత్తం కూడా మనం ఆ ప్యాన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు లేకపోతే 1 ప్లేట్కైనా తీసుకొని ప్లేట్ గ్రీజ్ చేసేసి ప్లేట్ మీద కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలాంటి నేను కేక్ టిన్ తీసుకొని కేక్ టిన్లో వేసుకున్నాను.
ఇప్పుడు మన స్పాచ్యులా యూస్ చేసి పైన మొత్తం కూడా ఈ హల్వాని మొత్తం కూడా పైనంతా నీట్గా లెవెల్ చేసుకోవాలి. ఈ విధంగా లెవెల్ చేసుకున్నాక పైన కాస్త డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే పుచ్చగింజలతోటి గార్నిష్ చేస్తున్నాను, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మనం ఒక స్పాచ్యులా యూజ్ చేసి, ఇది వేడి మీదే ఉంటుంది కాబట్టి స్పాచ్యులా తోటి పైనుంచి గట్టిగా ప్రెస్ చేస్తే, లైట్గా ప్రెస్ చేస్తే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి హల్వాకి అతుక్కుపోయి మనం పీసెస్ కట్ చేసేటప్పుడు రాకుండా ఉంటుంది అన్నమాట, అంటే బయటికి రాకుండా ఉంటాయి. సో అవి కట్ చేసినప్పుడు కూడా పీస్కి అతుక్కొని బాగుంటుంది, చూడడానికి కూడా డెకరేషన్గా ఉంటుంది. సో మనం ఇలా చేస్తే మన తర్వాత స్పెషల్గా డెకరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇలా చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా కూల్ అయిపోయేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ ద్వారా చూసినట్లయితే సో కంప్లీట్గా చల్లారిపోయింది. సో హల్వా అనేది కూడా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనము డీమోల్డ్ చేసే ముందు మనం స్పాచ్యులా తోటి సైడ్స్ మొత్తం కూడా ఒకసారి స్క్రాప్ చేసుకుంటే అది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా, హల్వా అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము రివర్స్ చేయకుండానే మన చేతితోటి కూడా ఈ విధంగా పట్టుకొని కూడా బయటికి తీసేయవచ్చు. ఈ విధంగా మనం దీన్ని డీమోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని పీసెస్లా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో మీకు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. సో మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటారు సో ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేస్తే. సో ఎప్పుడు చేసే స్వీట్స్ కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి కత్తికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి. సో నెయ్యి అప్లై చేసుకొని కట్ చేయడం వల్ల ఏంటంటే పీసెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, అలాగే కత్తికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట, నీట్గా కట్ అవుతుంది. సో అన్నిటినీ కూడా మనం కావాల్సిన షేప్స్లో మనం కట్ చేసుకుంటే హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇవి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్ కూడా షేర్ చేసి ఈ రెసిపీని ట్రై చేయమని చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.